హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కేసన్పల్లి బీచ్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తానండి. ఈ బీచ్ వచ్చేసి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజోల్కి దగ్గరలో ఉంటుందండి. రాజోల్ నుంచి 15 to 20 minutes పాటు జర్నీ అనేది ఉంటుంది. సో మీరు ఎవరైనా కనుక రాజోల్ వెళ్ళినట్లయితే అక్కడ నుంచి మ్యాక్సిమం ఈ బీచ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ బీచ్ అయితే చాలా క్లీన్గా ఉందండి, క్రౌడ్ కూడా పెద్దగా లేరు, చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక నేను మొత్తం చుట్టూరు కూడా బీచ్ ఎలా ఉందనేది చూపిస్తాను. సో ఒకసారి చూడండి. ఫ్యామిలీ పిక్నిక్స్ కింద వెళ్తే ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుందండి. కాకపోతే ఇక్కడ షాప్స్ అనేవి అంతగా ఏమీ లేవు. సో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటే కనుక కొంచెం తినడానికి అలా ఏమన్నా తీసుకెళ్తే ఇక్కడ చాలా టైం వరకు స్పెండ్ చేయొచ్చు. చూసారు కదా, బీచ్ అయితే చాలా నీట్గా అలాగే క్లీన్గా ఉందండి. ఎవరైనా కూడా మంచి ఫోటోగ్రఫీ అవి తీసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ బీచ్ని విజిట్ చేయండి. ప్రీ వెడ్డింగ్ షూట్ అలాగే పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఇలాంటి వాటికన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రౌడ్ కూడా పెద్దగా ఉండరు కాబట్టి మనం మనకి నచ్చినట్టుగా ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు. ఇక్కడ ఒక సైడ్ అంతా కూడా ఈ విధంగా బోట్స్ అనేవి పెట్టేసి ఉన్నాయండి. సో ఇక్కడ కూడా మనం మంచి ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు కదా. ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ 4 o'clock కానీ వెళ్తే కనుక ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంటుందండి. అదే కొంచెం ముందర అయితే కనుక మనకి ఎండ వల్ల కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్, అలాగే ఎగ్జిట్ కూడా ఇటేనండి. సో బీచ్ని అయితే చూస్తారు కదండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.